Hi friends, Kushi fans, like. Welcome to Kushi fans. It is Malli Achcha Sam. Akka manam em chey iroju em cheyabothunnam vantala drawing ayyadi. Iroju manam cheyabodi vanta. Aa roju meeku cheppinattu ee roju meekosam Tamil Nadu sambar. Ippudu manam velipodam. Ippudu manam chese vidhanamloki veldam. మనము పప్పు కడుకున్నాం మనము చేసే ముందు గంట ముందే పప్పు నానబెట్టుకుంటే చాలా బాగా మెత్త కుదురుతుంది బాగుంటుంది ఇప్పుడు దీనికి మేము దీంతో 5 గ్లాసెస్ పప్పు వేసుకున్నాం నిన్ననే చెప్పాను కదండి ఇదంటే పడి కదండి మేము దీంట్లో ఓ ఇది పావు పడి అండి ఇదో దీంట్లో మనము సగం వేసుకున్నాం मैं रोज दीन तो वेक दीन तो वेक 5 ग्लास दीन तो इपड़ कंदी शुभ्रपरचुक इपड़ शुभ्रपरचुक कंदी नील उम्मीद నీళ్ళు మనము మునిగేంత వరకు పోసుకోవాలండి మునిగేంత పోసుకున్నాక కూడా చూసి మళ్ళీ పోసుకోవాలండి ఈ వాటర్ కి కొల్త ఏముండదండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడకపెట్టుకుందాం ఒక హాఫ్ an అవర్ నానినాక పొయ్యి మీద కుక్కర్ పెడదామండి అంతలోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి చింతపండు ఆ కందిపప్పుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజంత నానబెట్టుకోవాలి ఇంత పెద్ద సైజ్ అండి ఇలా ఉండాలి దీని మనం నానబెట్టుకుందాం దీనికి బొచ్చలు నారా ఏం తీయనవసరం లేదండి పప్పుకైతే మనము నారా అవన్నీ తీయాలి దీనికి ఏం అవసరం లేదండి పిండేది మాత్రమే కదా फर्स्ट राउंड कड़गी मल्ली ननपेट्टालंडी एंदुकंटे उसके उंटाई इला तीसुकोनी अडुगुदंता पड़ेयालंडी दीनिकि नीळ्ळु एंत पोसिना एं कादु कानी कप्पडे बागा मुनिगि रसं रावालंडी अंतलोपु मनं वेजिटेबल्स कट चेसुकोनि पेट्टुकुंटां ఇదే అండి కూరగాయలు ఏంటి వంకాయ అనుకుంటారా అదే అండి ట్విస్ట్ తమిళనాడు సాంబార్ అంటే ఏంటి వీళ్ళు బాగా వంకాయలు తింటారు బాగుంటుందండి ఇందులో యాక్చువల్గా గుమ్మడికాయ కూడా వేసుకోవాలండి గుమ్మడికాయ వాళ్ళు అక్కడ చాలా దొరుకుతాయండి అసలు వాళ్ళు గుమ్మడికాయ లేని సాంబారే తినరండి చాలా బాగుంటుంది ఇంకా ముల్లంగి అది వేసుకోవచ్చండి కాకపోతే మాకు ఇక్కడ దొరకలేదండి అందుకే మనం వేయలేదు ఆనియన్స్ ఇంత చిన్నగా ఉన్నాయి అనుకోకండి ఇవి సాంబార్ ఆనియన్స్ అండి సాంబార్ ఆనియన్స్ అన్ని సెపరేట్ గా దొరుకుతాయి మన ఆనియన్స్ వేసేకంటే సాంబార్ ఆనియన్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర రాడిష్ గుమ్మడికాయ ఉంటే వేయండి కాకపోతే మనం ఇక్కడ రాజానే వేస్తున్నామండి బ్రింజాల్ నే వెజిటేబుల్స్ లో రాజా బ్రింజాల్ అండి ఇది కట్ చేసుకున్నాక మళ్ళీ వస్తా అంత లోపల చింతపండు కూడా పిండి పక్కన పెట్టుకుంటా నానినాక కుక్కర్ కూడా అది పప్పు కూడా ఎంపి పెట్టుకున్నా ఫస్ట్ ఇలా బాండి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని నూనె కాగినాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి అంతసేపు తరిగి పెట్టుకున్న కూరగాయల్ని తీసుకొని వస్తానండి టమాటో కూడా అన్ని ఒకటేసారి వేయండి వేగిన తర్వాత గింజల్లో కరివేపాకు వేసుకోండి ఆ కరివేపాకు చిటపట అన్నాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టి దానికి ఆవిట్టుగా నీళ్ళు కూడా పెట్టండి ఇలా పైన పెట్టుకున్న నీళ్ళకే అవి మగ్గాలండి 75% మాత్రం మగ్గాలండి ఒక్కసారి మా సాంబార్ ని ట్రై చేయండి
అసలు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను వెళ్దాం పద ఎండు మిరపకాయలేమో 20 అండి ఇది మినపప్పు 1 టీ స్పూన్ శనగపప్పు 2 టీ స్పూన్ తిప్పప్పు 2 టీ స్పూన్ ధనియాలు 4 టీ స్పూన్స్ ఇప్పుడు మిరియాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మెంతులు మాత్రం మర్చిపోకండి అవి 1/2 టీ స్పూన్ ఇంకా ఎండు కొబ్బరి ఒక 5/4 పీసెస్ అది లాస్ట్కి వేసుకున్నామండి రైస్ ఒక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ చక్కెర చెక్క 1/2 ఇంచ్ కందిపప్పు శనగపప్పు మినపప్పు ఇలా దోరగా వేయించుకోవాలండి ఇది మంచి సువాసన వచ్చేటప్పుడే అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకోవాలి ఇది అటు ఇటు చిన్న మంట మీద వేయించాలి తర్వాతకి ఎండు మిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వేడి చేసి మనము ఇది దించే ముందు మాత్రమే కొబ్బరి వేయాలి దించేటప్పుడు ఇది చల్లగైనాక మిక్సీలో ఉప్పు వేసుకొని అన్ని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు చల్లగైనాయి కదండి ఇప్పుడు మిక్సీలో వేసుకోవడానికి వెళ్దాము మొదట అడుక్కు ఎండు మిర్చి వేసి తర్వాతకి ధనియాలు అవన్నీ వేయాలండి తర్వాత పైన లాస్ట్కి ఉప్పు వేసి తిప్పాలి రమని తిప్పేయాలి మనం అంతవరకు వెజిటేబుల్ 75% ఉడికినాయో లేదో చూద్దామండి ఉడికినాయండి నేను చింతపండు రసం వేస్తున్నాను ఇంకా బెల్లం కూడా వేస్తున్నాను కొంచెం బెల్లం ఇంత సరిపోద్ది అది దీంట్లో చక్కెర కంటే బెల్లం వేస్తేనే టేస్ట్ అండి సాధ్యమంత వరకు చక్కెర యూస్ చేయకండి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి మనము పొడి అయినా చేసుకోవచ్చు పేస్ట్ అయినా చేసుకోవచ్చు కాకపోతే పొడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి కాకపోతే అది దీంట్లో వేస్తే ఉంటలు వస్తుందండి కాకపోతే పేస్ట్ అయితే మంచిగా సాలిడిఫైగా బాగుంటుందండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి మనము పేస్ట్ అది దినుసులు అవన్నీ వెజిటేబుల్స్ వేస్తేనే బాగా పట్టుకుంటుందండి వెజిటేబుల్స్ పట్టుకొని అప్పుడు బాగా సాంబార్ని తింటుంటే బాగా టేస్ట్ వస్తుంది ఇది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి వేసుకొని ఉడికిచ్చిన పప్పు ఇంకా అది బాగా ఉడకనివ్వాలి మనం ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి కాకపోతే రైస్కి అయితే ఇంగువ బాగుంటుందండి కాకపోతే ఇడ్లీకి అయితే బాగుంటుంది ఇడ్లీకి అయితే మీరు ఇంగువ వేసుకోండి ఒక రెండు సార్లు కలిపి మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఉడుకు పట్టిందండి ఇలా ఉడుకు పట్టింది చూసారా కాకపోతే దీంట్లో బ్రింజాల్స్ ఉన్నాయి కదండి అవి తింటుంటే ఎంత బాగుంటుందో అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా దీన్ని టేస్ట్ ఎలా ఉంటుందండి నాకు చాలా బాగుంది ఎప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఒక ఉడుకు పట్టినాకనే మూత ముయ్యాలి లేదంటే ఇది నల్లగా అయిపోతుంది కొత్తిమీర ఈ తమిళనాడు సాంబారు ఉప్పుడు బియ్యం ఇడ్లీలకి రవ్వ ఇడ్లీలకి చిన్న చిన్న ఇడ్లీలకి సూపర్ ఉంటుందండి వేడి వేడి మద్రాస్ సాంబార్ రెడీ వెరీ యమ్మీ సూపర్ Like, share and comment to Kashi fan subscribe to